భాస్కర్ అయితే చేశారు. బై బై సంజీవయ్య, బై బై సంజీవయ్య, బై బై సంజీవయ్య, గట్టిగా బై బై సంజీవయ్య, బై బై సంజీవయ్య, బై బై సంజీవయ్య. భాస్కర్ అయితే చేశారు. బై బై సంజీవయ్య, బై బై సంజీవయ్య, బై బై సంజీవయ్య, అన్నదయ్య గట్టిగా బై బై సంజీవయ్య, బై బై సంజీవయ్య, బై బై సంజీవయ్య. ఒక విధంగా ఎత్తుకుంటే దోపిడి దొంగల పరిపాలన, బందిపోటు దొంగల పరిపాలన. ఉదాహరణకి టిట్కో ఇళ్ల కాడికి వచ్చాం ఒక రోజు, లక్ష్మీనారాయణ రెడ్డి, రఫీ గారు, నేను చూస్తే ఇసుక పెద్ద కొండంతుంది. అయ్యా రఫీ, కరెక్ట్ గా వారానికి ఇసుక కనపడదు, మళ్ళా వారానికి పోతే ఇసుకే లేదు, ట్రావెలేం లేదు. మేము నీతి నిజాయితీ పరిపాలన చేస్తామంటావా దౌర్భాగ్యుడా, నీకు ఆడి స్టీల్ ఎత్తుకుని లేదు. ఈ రోజు టిట్కో ఇళ్ళకి ఈ ఇళ్లకి ఏం జవాబుదారి చెప్పాలి? ఇప్పుడు ఎలక్షన్ దాదాపు 3,000 ఇళ్లు మంజూరై వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళని బ్యాంకులో రుణాలు పెట్టి లోను పడి వాళ్ళకి వడ్డీ కట్టమని నోటీసులు వస్తున్నాయి, కానీ ఇళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలే. ఇళ్ళు కట్టాలంటే ఇసుక మాయం, ఈ కమ్మి మాయం, అన్ని మాయం. నేను వచ్చాత్ నిజాయితీ పరుణ్ణి, నేను ఇది అని చెప్పుకుంటాను. ఎమ్మెల్యే అంటే ఏం కొమ్ములు వచ్చినాయా? ఏమి ఎమ్మెల్యే అంటే పెద్ద రౌడీగా కొట్లాడతావా? ఏం చేస్తాను, 2 కేసులు పెట్టిస్తా. అదేందో పోలీస్ చట్టం, ఇంతకుముందు చిన్న కేసు కూడా సెల్ అయ్యమనేది. ఇప్పుడు స్టేషన్ లో కూర్చోబెట్టి బంగారాల పెళ్లికూడులాగా, పెళ్లి కొడుకులాగా బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు. ఇప్పుడు ఎవరు భయపడడం లేదు. నేను ఒక పేదవాడిని, ఒక నిమ్న కులాలకు చెందినటువంటి ఒక వ్యక్తి, బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి వాళ్ళ శ్రేయస్సుగా పనిచేస్తావు అనే సహృదయంతో నీకు సీట్ ఇచ్చి నిన్ను ఎమ్మెల్యే చేస్తే ఏమయ్యా ఇది? ఇంత దౌర్భాగ్యమైనటువంటి మాటలు మన పార్టీ వాళ్ళు మాట్లాడాల్సి వస్తుందనే బాధగా ఉంది. అదే తెలుగుదేశం వాళ్ళైతే దంచి ఉతికి ఇయ్యాలి కారేస్తున్నావు, నాకు మాటలు రావడం లేదు అని. మళ్ళా టికెట్ దానికి తగ్గట్టు ఒకడు వ్యాపారం చేసుకుంటూ కొట్టుకున్నారు, పోలీస్ కేసులు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే దెబ్బకి ఇడు భయపడిపోయి నాకు జబ్బు 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 అని ఇంట్లో తీరేసుకుని పడుతుంది. ఇప్పుడు సీఎం నేను చెప్తే సీట్ ఇస్తాడు, ఇద్దో తెస్తాను, అద్దో తెస్తాను, ఏంటి తెచ్చేది? ఈడు ఊర్లోనే ఎండిన బాటలు ఎత్తుకొని నేను చస్తాను చస్తాను, ఏడిస్తే ఈ అదవా చచ్చిపోతాడు అని 60 కోట్లు మెజారిటీ దౌర్భాగ్యుడు. ఏం చేస్తావా నువ్వు? ఇప్పటికీ నీ మీద ఇంకో కేసు ఉంది, నువ్వు దాన్ని కూడా ఎత్తించుకోలేనాడు, నువ్వేమి ఎమ్మెల్యే సీట్ తెస్తావా? నాకు అర్థం కాదా ఎమ్మెల్యే సీట్లు? ఇంకా అయితే ఇంక చెప్తాం అందరికి, చుట్టుపక్కల ఉండేవాళ్ళందరికీ, అయ్యి ఇంత రేట్ ఇస్తే మా నాయకుడు మీకు సీట్లు ఇచ్చేస్తా. ప్రజలు ఒక్కటి చెప్తున్నాను, ఏదైనా జరిగింది గతంలో నెలవారు సుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు, మా ప్రాంతంలో ఉన్నప్పుడు ఊరు ఊరున రాజశేఖర్ రోజుకి అదే విగ్రహాలకు పూలమాలలు వేస్తున్నాం మనం వైఎస్ఆర్సీపీ వాళ్ళము. తెలుగుదేశం ఇన్ఛార్జి తీసుకొచ్చి పెట్టాడు, సిద్ధులే 4 విగ్రహాలు పెట్టలేవా? పెట్టలేవా? అదే ఒకటి ఇస్తున్నాను కాపీ, అందరు మీరు అందరిని కూడా ఇన్వైట్ చేస్తాను. అది మేనకూరులో ఒక అందమైనటువంటి, ఒక అపురూపమైనటువంటి వైఎస్ఆర్ స్మృతిమానాన్ని నేను నిర్మించాను, దాని ఓపెనింగ్ కూడా ప్రయత్నిస్తా. నా దగ్గర 1 కోట్లున్నాయి, 2 కోట్లున్నాయి, టికెట్ ఇస్తే నేను గెలిచిపోతాను అని. బంగారాలో పోనాయన మాకు ఎందుకు నాయన? నెలవరు సుబ్రహ్మణ్యం చెప్తున్నాడు, నేనే పోటీ చేస్తా సంజీవయ్య, నీకు టికెట్ ఇయ్యి నీరు,
ఒకవేళ ఇస్తే రా కమాన్ నాతో పోటీ. నీకే ఇయ్యాలని కోరుకుంటున్నాను అని ఈడు ఎంత ఈడు ఎలా తయారయ్య ఫోన్ ఒకటి ఎత్తుకుంటాడు ఈడన్న పోతే అంటే ఇష్టం లేను చిన్న పెద్ద సంస్కారం ఒక గౌరవం లేదా మన సమాజంలో లేదా మన ఇదిలో లేదా మన కార్యకర్తలను ఎస్సీ ఎస్టీ కేసులు కొట్టి అయ్యా నేను ఇద్దరు ముఖ్యమంత్రులను చూశాను దాన్ని ఒక నెల రోజులు కనబడతారు వాడు మ్యాన్ కూరడు ఎట్టపోయినాడు చూడండిరా వాడు ఏడపోయినాడు రా అంటారు వీడికి కనబడకపోతే పోయినారు నా కొడుకు చచ్చిపోతే కాబట్టి ఒకటి మన పార్టీ శిరోధారి దానికి ఆతని చెప్పడం లేదు వీడు మాట్లాడితే వీడు ముడింగి 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 పంచి టేచ్ కట్టి సరే మన వాళ్ళు ఏంటంటే చెప్తా చెప్తా దాన్ని ఖాళీ పోయడం రా నేను పొంగుకున్నాను ముందుకు తప్పుతావు అంటే వాడు టికెట్ వచ్చేస్తుంట టికెట్ వచ్చేసింది మనం అందరినీ గందరగోళం చేసి అందరం చేసిన టికెట్ వచ్చేసిందండి నేను చెప్పిన వాడు డూసు కొట్టేవాడు రావాడు వాడు చెప్పితే రాదు నువ్వు గమ్మన ఉండరా నువ్వు గమ్మను పడుండరా అని చెప్తా నేను లేకపోతే పెళ్ళకూరు మండలంలో పదమూడు పంచాయతీలు ఓడిపోయినాయి మొన్న ఓడిపోతే ఆయన అంట టికెట్ తెచ్చిచ్చి గెలిపించింది నాకు వాడు చెడ్డీ వేసుకొని తిరుగుతున్నాడు నాకు పెళ్ళి అయిన పెళ్ళకూరుకు పోతున్నాడు నా పెళ్ళకూరు ఏం అహంకారమా ఏం నీ ఇష్టమా నువ్వు ఎట్టంటే మాట్లాడితే గమనుంటా. 2009 జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడతారా పెట్టరా అన్నప్పటి నుంచి 2019 ఆయన సీఎం అయ్యేదాకా ఆయన వెన్నంటి నడిచిన ఈ సైన్యానికి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి కూడా కారణం కొంతమంది కావాలని కొన్ని పుకార్లు తీసుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒకరికి సీట్ చెప్పేశారు, అదే ఇప్పుడుండే ఎమ్మెల్యే గారికి సీట్ ఇచ్చేశారు, ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది, పని చేసుకుంటాం. కన్ఫామ్ అయితే లిస్ట్ లో పేరు ఇవ్వనండి, ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది. ఈడ ఒక్కొక్కడిని చొప్పు దెబ్బలు కొడుతున్నాడు, ఈయన చొప్పు దెబ్బలు ఇంత దగ్గర కొట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అభిమానంతో నోర్లు మూసుకొని కూర్చోన్నారు. మాకు సీట్ వచ్చేసింది సీట్ వచ్చేసింది అని చెప్పి పుకార్లు చెప్పుకుంటున్నారు కొంతమంది ప్యాకేజీలు తీసుకొని. ఈ ప్యాకేజ్ స్టార్లకంతా చెప్తున్నాం, మీ ప్యాకేజ్ ఉంటే ఎత్తుకొని పోయి మీ ఇంట్లో పెట్టుకోండి, బయట వచ్చి పార్టీని డ్యామేజ్ చేయవాకండి. మీరు చేసే డ్యామేజ్ వల్లే మేమందరం బయట వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మీరు గమ్ముగా పార్టీ కట్టుబడి ఉంటే మేం పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఉంటాం. ఎవరైనా ఊరికే పిచ్చి కూతలు కూస్తే మాత్రం మేం కూడా దానికి గట్టిగా వార్నింగ్ ఇస్తాం. మేము జగన్మోహన్ రెడ్డి గారికి విజయం, మేము సంజీవయ్య గారికి కాదు జగన్మోహన్ రెడ్డి గారికి విజయం. ఆయనకి 2019 నుంచి ఎట్లయిపోయిందంటే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అంటే 2009 నుంచి ఆయనతో ఉన్న మనిషి అంటే ఆయనకి ఇష్టపడదు. ఆయనకు కావాల్సిందంతా ఆయన సొంత వర్గం కావాలి, ఆయన గ్రూప్ కావాలి. సొంత వర్గం ఏందండి ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక్కడుండే కార్యకర్తలంతా కష్టపడితే వచ్చింది పార్టీ. అటువంటి పార్టీ అందరు లేకుండా నువ్వు ఎమ్మెల్యే అవుతావా, నేను మున్సిపల్ చైర్మన్ అవుతానా, ఇక్కడ ఉండే వాళ్ళంతా నాయకులు అవుతారా? పార్టీని కాపాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి, ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇక్కడ ఖచ్చితంగా మార్పు అనేది రావాలి. ఇక్కడ సంజీవయ్య గారు ఉంటే మాత్రం ఇక్కడ ఉండే పాత కార్యకర్తలు అందరూ నిరుత్సాహపడిపోయినారు. ఆయన చేసిన అవమానాలు అన్ని ఇన్ని కాదు, అవన్నీ మీకు అందరికి తెలిసినవే. అందరూ అవమానం పడ్డోళ్ళే, అందరూ ఇబ్బందులు పడ్డోళ్ళే, అందువల్ల వాటి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అన్ని ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా
సమయం వచ్చినప్పుడు మంచి నిర్ణయం తీసుకుంటారు. ఎవరో పోయి కలిసి వచ్చి మేము కలిసేసాం మాకు చెప్పేశాడు మీరందరు చేయాలని చెప్తే మాత్రం ఎవ్వరు నమ్మాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా అందరం కట్టుబడి ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి అందరం కూడా తీసుకెళ్తాం. ఇతనికి సీట్ వస్తే గెలవడం అనేది ఆల్రెడీ చెప్పున్నాం, మళ్ళీ కూడా చెప్తాం. ఈ రోజు కూడా ఇక్కడ పబ్లిక్ గా చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మేము చెప్పేసాం వచ్చేసింది అని చెప్తున్నారు. ఆ చెప్పేసేది వచ్చేసేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చూద్దాం. ఇవన్నీ వద్దు, ఖచ్చితంగా ఇతనికి సీట్ వస్తే చేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇన్నిసార్లు చెప్పు దెబ్బ తిన్న తర్వాత కార్యకర్తనే వాడు ఇతన్ని మళ్ళీ నెత్తిరేసుకొని చేసి రేపు చెప్పు దెబ్బలు తినడానికి ఏ కార్యకర్త లేడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మళ్ళీ కూడా తీసుకెళ్తాం. పెద్దల దృష్టికి ఖచ్చితంగా, జిల్లా అధ్యక్షుల గారి దృష్టికి, పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారి దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మంచి క్యాండిడేట్ ని ఇమ్మని చెప్తాం. మాకెవరు క్యాండిడేట్ లేరు, మాకు జగన్ అని ఎవరు చెప్తే వాళ్ళే క్యాండిడేట్. ఇతను ఇతను కార్యకర్త చేసే ప్రసక్తే లేదు. అందువల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. దానికి ప్రతి ఒక్క సీటు ముఖ్యం కాబట్టి, ఈ సీటు గెలవాలి కాబట్టి సంజీవయ్య గారు కాకుండా ఎవరైనా కానీ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని ఖచ్చితంగా చెప్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.